తెలంగాణ టూర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ టార్గెట్గా అటాక్ చేశారు ప్రధానమంత్రి మోదీ. బీఆర్ఎస్ తెలంగాణను దోచేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్తో దేశం సిగ్గుపడుతోందని హాట్ కామెంట్స్ చేశారు ప్రధాని. దేశ ప్రజలను ఆగం చేసేందుకు, ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు కాంగ్రెస్ ఫేక్ వీడియోలతో ఫేక్ ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ టార్గెట్ గా మోదీ హాట్ కామెంట్స్. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వేస్తున్నారన్న ప్రధాని, ఫేక్ వీడియోలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మోదీ, తెలంగాణలో పవర్ లో ఉన్న కాంగ్రెస్ ను కార్నర్ చేశారు ప్రధాని మోదీ. సీఎం రేవంత్ రెడ్డి పేరు తీయకుండానే తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ డబుల్ ఆర్ ట్యాక్స్ పేరుతో తెలంగాణను దోచుకుంటుందని మండిపడ్డారు. ట్రిపుల్ ఆర్ సినిమా దేశం గర్వించేలా చేస్తే డబుల్ ఆర్ ట్యాక్స్ భారత్ పరువు తీసేలా చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో వసూలయ్యే పన్నుల్లో డబుల్ ఆర్ ట్యాక్స్ పేరుతో నల్లధనం ఢిల్లీకి వెళుతోందన్నారు. ఈ డబుల్ ఆర్ ట్యాక్స్ తో చాలా ప్రమాదం పొంచి ఉందన్నారు మోదీ. ట్రిపుల్ ఆర్ జేసి సూపర్ హిట్ ఫిల్మ్ ది, లేకిన్ ఆజ్ తెలంగాణ కాంగ్రెస్ నే రాజ్య కే లోగో కో డబుల్ ఆర్ ట్యాక్స్ దే దియా హై. ట్రిపుల్ ఆర్ ఫిల్మ్ నే పూరీ దునియా మే భారత్ కా నామ్ రోషన్ కియా, లేకిన్ యే డబల్ ఆర్ ట్యాక్స్ భారత్ కే లియే శర్మిందగీ బడా రహా. డబల్ ఆర్ ట్యాక్స్ కే తౌర్ పర్ కాలా ధన్ ఢిల్లీ జాతా హై. ఆప్ సమజ్ గయే హోంగే యే డబల్ ఆర్ కౌన్. తెలంగాణలో 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ రైతులను మోసం చేసిందన్నారు మోదీ. వరికి క్వింటాకు 500 బోనస్ ఇస్తామన్న హామీని కూడా నెరవేర్చలేదన్నారు. ఓట్లు వేయించుకున్నాక కాంగ్రెస్ నేతల నోళ్లకు తాళాలు పడ్డాయని, సమాధానం చెప్పడానికి కూడా హస్తం నేతలు సిద్ధంగా లేరన్నారు. కాంగ్రెస్ సర్కార్ బననేకే 100 డేస్ కే భీతర్ కిసానో కా కర్జ్ మాఫ్ కర్నే కా వాదా కియా థా, వో వాదా ఆజ్ తక్ పూరా నహీ హువా. पैडी पर 500 रुपये पर क्विंटल देने का वादा भी इन्होंने किया था. अब ये उस वादे के बारे में भी मुंह पे ताला लगा दिया है, बोलने को तैयार नहीं. బీఆర్ఎస్ తెలంగాణను దోచేసిందన్న మోదీ, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం అవినీతిపై విచారణ చేస్తామని చెప్పి అధికారంలోకొచ్చాక సైలెంట్ అయిపోయిందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ వేరువేరు కాదన్నారు మోదీ. బీఆర్ఎస్ తెలంగాణ లూటా ఆర్ అబ్ కాంగ్రెస్ వాలే లూట్ రహే హై. ఆప్ దేఖియే బీఆర్ఎస్ నే కాళేశ్వరం ప్రాజెక్ట్ కా ఇతనా బడా స్కామ్ కియా. జబ్ కాంగ్రెస్ విపక్ష మే థీ తో సర్కార్ బన్నే కే బాద్ ఇస్కీ జాంచ్ కర్నే కీ బాతే కర్ రహీ థీ, లేకిన్ జైసే హీ సర్కార్ బనీ కాంగ్రెస్ కాళేశ్వరం స్కామ్ కీ ఫైలే దబా కర్ బైఠ గయీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ కరప్షన్ రాకెట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వరకు వెళ్లిందన్నారు. లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ నేతల పాత్ర ఉంది. లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించిన పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుందన్నారు మోదీ. కహాన్ తక్ ఫైలా హువా హై ఈ ఢిల్లీ కే లిక్కర్ స్కామ్ సే భీ పతా చల్తా హై. ఢిల్లీ మే జిస్ పార్టీ నే లిక్కర్ స్కామ్ కియా ఉస్మే బీఆర్ఎస్ కే లోగ్ షామిల్ నికలే ఆర్ ఉసీ పార్టీ సే ఢిల్లీ మే కాంగ్రెస్ కా అలయన్స్ హై. ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ ఫేక్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ప్రధాని. ప్రజలను భయపెట్టేందుకు, ఘర్షణలు సృష్టించేందుకు కాంగ్రెస్ ఆట మొదలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ వీడియో వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన డబుల్ ఆర్ పేర్లు తెరపైకొచ్చాయన్నారు మోదీ. రాజ్యాంగంపై నమ్మకం ఉన్నవాళ్లెవరైనా ఇలా చేస్తారా అని ప్రశ్నించారు. ఫేక్ వీడియో బనాకర్ దేశ్ మే లోగో కో గుమ్రా కర్నే కా, సమాజ్ మే తనావ్ పైదా కర్నే కా, సంఘర్ష్ కా వాతావరణ బనానే కా ఖేల్ శురూ కియా హై. ఇస్ మే తెలంగాణ కాంగ్రెస్ ఆర్ ఖుద్ డబల్ ఆర్ కా నామ్ సామ్నే ఆ రహా హై. ఆప్ ముజే బతాయే
क्या संवैधानिक पद पर बैठे लोगों से ऐसी हरकत करने की उम्मीद कोई देशवासी कर सकता है क्या? తెలంగాణ వేదికగా మోదీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. బీజేపీ నేతలు క్యాడర్లో జోష్ కనిపిస్తోంది.